ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా అష్టబంధన మహాసంప్రోక్షణ. తిరుచి సేవలో శ్రీ వరాహస్వామివారి అభయప్రదానం. తిరుపతిలోని ఎస్వీ పూర్ హోం, కరుణాధామాలలో టీటీడీ జేఈఓ తనిఖీలు. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి సన్నిధిలో వేసవి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. అప్పలాయగుంటలో వేడుకగా శ్రవణ నక్షత్ర పూజలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవంలో భక్తుల తన్మయత్వం. ధర్మరాజుకు పరమేశ్వరుడి అనుగ్రహం లభించిన పుణ్యప్రదేశం విజయవాడ వన్ టౌన్ లో హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న పాత శివాలయం ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో శ్రీ భూవరాహస్వామివారి అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శనివారం ఆగముక్తంగా జరిగింది. ముందుగా బాలాలయంలోని వరాహస్వామి సన్నిధిలో ప్రధానాచార్యులు, రుత్వికులు భగవత్ ప్రార్థన, నీరాజనం, ద్రవ్యశుద్ది, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. ఆపై స్వామివారి గర్భాలయం, విశ్వక్సేన, రామానుజ మందిరం, విమాన గోపుర శిఖరాలు, ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి సన్నిధిలో పుణ్యహవాచనం నిర్వహించి ప్రధాన హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై జియంగార్ల గోష్ఠి, వేదపారాయణ గోష్ఠి నిర్వహించి సుముహూర్త సమయంలో ప్రధాన కలశ జలాలతో విశ్వక్సేన, రామానుజ, ఆంజనేయ మందిరాలను, విమాన గోపుర కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. స్వామివారి ఆలయ సన్నిధిలో కలశావాహన ప్రాణ ప్రతిష్ట గావించి విమాన గోపుర శిఖరాలకు ప్రధానాచార్యులు, రుత్వికులు అధికారుల సమక్షంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అధికారులు శ్రీ వరాహస్వామివారిని దర్శించుకుని భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆది వరాహస్వామి అష్టబంధనం బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం 1982లో అంతము జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నిర్వహించే అవకాశం స్వామివారు మాకు ఇవ్వడం జరిగింది. దానికోసం పెద్దలందరూ కూడా డేట్స్ మంది ధరించాక కావాల్సిన ఏర్పాట్లు టీటీడీ అధికారి యంత్రాంగం చేసింది. ఇవాళ మహాసంప్రోషణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎటువేమో ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, అర్చకులు, అదేవిధంగా మిగతా అర్చకులు, రిత్వికులు ఎంతోమంది చాలా కష్టపడి పనిచేశారు. కార్యక్రమాలు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఆగముక్తంగా పూర్తి చేశారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా కావాల్సినటువంటి చిన్న చిన్న రిపేర్స్ ఇవన్నీ కూడా దేవాలయంలో పూర్తి చేయడం జరిగింది. పైన కూడా గోల్డ్ మల్లం పని చేయడానికి కావాల్సినటువంటి డైమెన్షన్స్, రికార్డింగ్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు. దాని మీద కూడా త్వరగా నిర్ణయం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, అదేవిధంగా లోపల చిన్నపతి దేవాలయంలో కూడా కొత్త గోల్డ్ మెడల్ మకర తోరణాలు కూడా సమర్పించే కార్యక్రమం పూర్తి చేశారు. భక్తులందరూ కూడా బాగా సహకరించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి భక్తులందరూ కూడా మళ్ళీ మూలవారు దర్శనం చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి కృపాకటాక్షులు అందరి మీద కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇక రాత్రి తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామివారి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పూర్ హోం, శ్రీ వెంకటేశ్వర కరుణాధామాలను శనివారం టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. ప్రాంగణంలో కలియదిరిగి ఇక్కడున్న ఖాళీ ప్రదేశాలలో ఉద్యానవనాలను పెంచాలని, అలాగే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అలాగే పూర్ హోమ్ ఆహార పదార్థాలను పరిశీలించి నాణ్యతను గురించి అక్కడి వారిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జేఈఓ వారికి ఫలాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయానికి చేరుకున్న తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను డిప్యూటీఓ ఝాన్సీరాణి జేఈఓకు అందజేశారు. దర్శనానంతరం ఆలయంలోని భక్తుల క్యూలైన్లను పరిశీలించి వేసవి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎండ తాకిడి ఉండకుండా నేలపై తివాచీలను పరచాలని, అదేవిధంగా ఆలయం వెలుపల అన్నదాన వరకు ఉన్న షెడ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సూచనలు అందజేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో జేఈఓ బి లక్ష్మీకాంతం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గత ఇన్స్పెక్షన్లో కొన్ని టార్గెట్ ఓరియంటెడ్గా కంప్లీట్ చేయాలని డిసైడ్ చేశాము. దానిలో భాగంగా ఈరోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేసవి కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు ఎంట్రన్స్ నుండి ఇక్కడికి వేసి వైట్ క్లాత్ని ఇక్కడకు కప్పించడము, తదుపరి అమ్మవారి దేవాలయం యొక్క పేరు స్పష్టంగా కనిపించేట్లుగా పెయింటింగ్ చేయడం జరిగింది. ఇకపోతే బోర్డ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఒకే కలర్తో, గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో, వైట్ ఫాంట్ కలర్తో, వైట్ ఫాంట్ సైజు, ఫాంట్ టైప్తో అన్ని బోర్డ్స్ యూనిఫామ్గా సినిమికల్గా ఉండేట్లుగా ఇక్కడ చర్యలు తీసుకున్నాము. అక్కడ క్లోక్ రూమ్ పెట్టాము, తర్వాత సెల్ డిపాజిటింగ్ రూమ్ పెట్టాము, షూ డిపాజిటింగ్ రూమ్ పెట్టాము, అవతల వైపు టాయిలెట్స్ ఉంది, లగేజ్ పెట్టుకోవచ్చు. తదుపరి అక్కడ సెల్లార్లో 600 మంది కూర్చునేట్లుగా ఏర్పాట్లు, అక్కడ టీవీలు ఏర్పాటు చేస్తున్నాము. ఆ టీవీల్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి అప్లాయ్ గుంట కానీ, వేదనారాయణ స్వామి కానీ, తదుపరి శ్రీనివాస మంగాపురం కానీ, ఒంటిమిట్ట కానీ, చెన్నై కానీ, ఇంకా కన్యాకుమారి కానీ, తదుపరి రిషికేష్ కానీ, తర్వాత కురుక్షేత్ర టెంపుల్ కానీ ఎంత దూరం ఉంది, ఆ ఇమేజెస్ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. శనివారం ఉదయం నాగలాపురం శ్రీ వేదనారాయణ సన్నిధిలో చక్రస్నాన ఘట్టాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని, చక్ర తాళ్వార్లను తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవరుల సమేత స్వామివారికి చక్ర తాళ్వార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించారు. ఆపై మేళతాళాల నడుమ చక్రస్నానం పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. భక్తులు ఈ ఉత్సవంలో విశేషంగా పాల్గొని వేదనారాయణ స్వామి కృపకు పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి నెలా స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పాలతో రమణీయంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కలశ స్థాపన, కలశారాధన, రక్షాబంధనం వంటి క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా మాంగళ్య పూజ పూర్తి చేసి స్వామివారి కర కమలాలకు తాకించి అమ్మవార్లకు మాంగళ్య ధారణ చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తలంబ్రాల ఘట్టాన్ని దివ్యంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి, శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోదండరామస్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుపతికి సమీపంలో నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ది చెందిన శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై ఆలయ మాడవీధిలో ఊరేగించారు.
భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి తరించారు. తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణుల తిరుచి సేవ వేడుకగా సాగింది. శనివారం కావడంతో చల్లని సాయంకాలం వేళ రామచంద్రుడు సపరివార సమేతంగా బంగారు తిరుచిపై వేంచేసి తిరునగరి వాసులకు అభయప్రదానం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రామచంద్రుడి తిరువీధి విహారం ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో ఉపాలయంగా నిలవైన తిరుమల నంబి ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా కొనసాగుతోంది. తిరుమల నంబి శ్రీవారికి విశేషంగా తీర్థ కైంకర్యం నిర్వహించి పరమ భక్తాగ్రేసరుడుగా వినుతికెక్కి తిరుమల తొలి పౌరుడిగా కీర్తి గడించారు. ఈ నెల 27వ తేదీ నుండి 29 వరకు తిరుమల నంబి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో తిరుమల నంబికి రక్షాబంధనం, ప్రబంధ పఠనం వంటి వైదిక క్రతువులను పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. విజయవాడ వన్ టౌన్లో కొలువైన పాత శివాలయం హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. ధర్మరాజు పరమేశ్వరుని అనుగ్రహం కోసం తపమాచరించిన పుణ్య ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆహ్లాదకర వాతావరణంలో నెలవైన ఈ ఆలయ ఆవరణలో ఈశ్వరుని నటరాజ స్వరూపం భక్తులను ముగ్ధుల్ని చేస్తుంది. హరిహర క్షేత్రంగా అలరారుతున్న పాత శివాలయం విశేషాలు మీకోసం. పాండవులు పరమశివుణ్ణి ఆరాధించిన ప్రదేశం, ధర్మరాజు ఈశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రాంతం, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి మనోహర ఆలయం, విజయవాడలో పాత శివాలయంగా పేరొందిన శైవక్షేత్రం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు కొలువైన హరిహర ధామం, భక్తుల మొరలు ఆలకించే విఘ్నాధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆలయానికి ఆకర్షణగా రుద్రతాండవం చేస్తున్న లయకారుడి మనోహర మూర్తి, బెజవాడవాసుల ముక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న మహేశ్వరుడి నిలయం, ఇంత పురాణ ప్రాభవాన్ని సొంతం చేసుకున్న ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. తెలుసుకోండి, విజయవాడ వన్ టౌన్లో అత్యద్భుతంగా దర్శనమిస్తున్న శైవక్షేత్రమే ఇప్పటి వరకు మీరు విన్న విశిష్టతలను సొంతం చేసుకున్న అపూర్వ శివాలయం. పాత శివాలయంగా పేరొందిన ఈ ఆలయంలో ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లుగా ఈ మహాక్షేత్రంలో నెలవై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. అత్యంత సుందరమైన నిర్మాణ చాతుర్యం, శిల్పకళా వైభవంతో ఎంతో ఆకర్షణీయంగా అలరారుతున్న ఈ ఆలయానికి ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉంది. కృష్ణమ్మ పరవళ్లతో కాంతులేనుతున్న ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. ఇక్కడే ద్వాపరయుగంలో అర్జునుడు పరమేశ్వరుడి కృపతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కారణంగానే పాండవులందరూ ఇదే ప్రదేశంలో మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అలా ధర్మస్వరూపుడైన పాండవ అగ్రజుడు ధర్మరాజు ఈశ్వరుడు గురించి తపస్సు చేసి స్వామి సాక్షాత్కారం పొందిన ప్రదేశమే నేడు మనం చూస్తున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇంద్రకీలాద్రి కొండ దిగువన కనకదుర్గమ్మ పాదాల చెంత ఉండడంతో ఒకప్పుడు ఈ ఆలయానికి పాత శివాలయమనే పేరు ఉండేది. కాలక్రమంలో అదే పాత శివాలయంగా వినతికెక్కింది. ఇక ఆలయ ప్రవేశంలోనే భక్తులను తన్మయత్వానికి గురిచేస్తూ ఉంటుంది లయకారుడైన త్రినేత్రుడి రుద్రతాండవ విన్యాసము. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం నందీశ్వరుడి అనుమతితో అనంత తేజో విరాజిత కిరణకాంతులను వెదజల్లే శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగాన్ని అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులవుతారు. ఆ పక్కనే త్రిలోకపావని పార్వతీదేవి శ్రీ భ్రమరాంబాదేవిగా సహస్ర స్వర్ణమయ మేలివర్ణపు ఛాయతో ధగధగాయమానంగా శోభిల్లుతూ భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్చనలు నిర్వహించడం విశేష సంప్రదాయంగా వస్తోంది. అలా శ్రీ భ్రమరాంబాదేవి, లలితాదేవి, పార్వతీదేవి, సర్వమంగళాదేవి, కాత్యాయనీమాత, గిరిజాదేవి, భువనేశ్వరీదేవి, చండీశ్వరి,
సరస్వతి, చాముండేశ్వరి, రాజరాజేశ్వరీదేవి, గజలక్ష్మి, గౌరీదేవి, మహాలక్ష్మి, జగన్మోహిని, శివమోహిని వంటి 30 రకాల అలంకారాలలో కార్తీక మాసం నెల రోజులు భక్త కోటిని కన్విందు చేస్తూ ఉంటారు. అనంతరం ఉపాలయాలలో కొలువైన శ్రీ మహాగణపతి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వార్లను భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ దర్శనమిచ్చే గణపతిమూర్తి విగ్రహం ఎంతో పురాతనమైందని చెబుతూ ఉంటారు. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల విగ్రహాల చెంత భక్తులు ప్రదక్షిణలు, దీపారాధనలు చేసి ఇష్టకామ్యార్థాలు సిద్ధింపజేసుకుంటారు. పురాణ ప్రాభవం, ముక్కంటి దివ్యలీలా వైభవంతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న బెజవాడ పాత శివాలయ సందర్శనం సమస్త పాపహరణం, సర్వ శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టిటిడి నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శతకలశాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి ఆగముక్తంగా శతకలశాభిషేకం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. అనంతరం తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. రక్షాబంధనం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనంతో శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు ముసారాంబాగ్లోని కంచికామకోటి పీఠం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సుగంధ భరిత అభిషేక సేవ విశేషంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తికి పసుపు చందనాది పరిమళ భరిత ద్రవ్యాలను సమర్పించి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో దేవదేవుడి అభిషేక సేవను వీక్షించి తరించారు. నంద్యాలలోని సంజీవనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు సామూహిక సహస్ర నామార్చన నిర్వహించారు. ముందుగా నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం అర్చకులు స్వామివారిని రజత కవచం, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి సహస్ర నామాలతో అర్చించారు. ఆపై ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారికి శతకలశ మహాస్నాపన తిరుమంజన కార్యక్రమం భక్తులస భరితంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత మూడవ రోజు స్వామి అమ్మవార్లకు ఉపశమన కైంకర్యంగా ఈ సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గర్భాలయం ముందు స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవాలను కొలువు తీర్చి కలశ స్థాపన, కలశారాధనలతో వేదోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని కొట్టాలపల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో చైత్ర మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పసుపు వర్ణ శోభిత పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే అనంతపురం జిల్లా కొత్తపల్లిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా సామూహిక వెంకటేశ్వర వ్రతం ఘనంగా జరిగింది. మహిళలు భక్తి ప్రపత్తులతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని వ్రత దీక్షతో నిష్టగా సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు బజారు వీధిలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఆలయంలో జానకిరాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. బంగారు వర్ణ శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై సీతారామ లక్ష్మణులను వెంచేపు చేసి ఆలయ సంప్రదాయానుసారం అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో రామనామ స్మరణలు చేస్తూ రాముని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. Thank you.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ త్రిమాత శక్తి పంచాయతన క్షేత్రంలో కోటి కుంకుమార్చనయుత శ్రీ చక్ర మహాప్రతిష్ట కుంభాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా భక్తులు సామూహికంగా నిర్వహించిన కుంకుమను చక్ర ప్రతిష్ఠిత భూభాగంలో సమర్పణ చేశారు. ఆపై వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీచక్ర మహాప్రతిష్ఠను పూర్తి చేసి ఆలయ గోపుర శిఖరాలకు కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ బోయవాడలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు జరిగాయి. తమలపాకులు పుష్పమాలలతో దివ్యంగా కటాక్షించిన పవనసుతుని భక్తులు సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటు మార్కెట్ రోడ్డులోని శ్రీ దుబ్బా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారి స్వయంభూమూర్తిని దర్శించుకుని గోవిందనామాలతో సేవించారు. వరంగల్ గోవిందాద్రిపై వెలిసిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో హనుమానుకు శనివార పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారిని సింధూరవర్ణం నాగవళి దళాలతో సుమనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు అంజనీస్తుతుని దర్శించుకుని తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదునిరాజును వేదికపై శనివారం రాత్రి కథక్ నృత్యం భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన అనుసింహా బృందం అద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను విశేషంగా ఆదరించింది. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో అన్నమయ్య దశావతార లీల అన్నమయ్య భక్తిధామం సిడీల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఎస్వి సంగీత నృత్య కళాశాల విశ్రాంత అధ్యాపకులు పిఆర్ రామనాథన్ స్వరపరచగా శరత్ సంతోష్ శ్రీనిధి రమణవాణిలు గానం చేసిన అన్నమయ్య దశావతార లీల, అలాగే అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు స్వరపరచగా రఘునాథ్ శివప్రసాద్ శ్రీనిధి రమణవాణిలు గానం చేసిన అన్నమయ్య భక్తిధామం సిడీలను ఎస్వి మ్యూజిక్ కళాశాల విశ్రాంత అధ్యాపకులు పిఆర్ రామనాథన్ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మునిరత్నం రెడ్డిలు ఆవిష్కరించారు. విజయవాడ నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో పద్మావతి పరిణయోత్సవం కూచిపూడి నాట్య ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. భాగవతులు వెంకటరామ శర్మ శిష్య బృందం చక్కటి హావభావాలు అభినయ నైపుణ్యంతో రక్తి కట్టించిన నృత్యోత్సవం విజయవాడ నగరవాసులను కళాప్రియులను ఎంతగానో అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 77,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.